కదిర్ నుంచి గెచ్చమనే ప్రార్థన సహవాసం నుంచి పెద్దలు బాబు భగవందాస్ సార్ గారు మనకు ఆరాధన తలంపులు అందిస్తారు. అందరూ శ్రద్ధగా విని మేలు పొందుదాం. మీ ఫోన్ అడ్డంగా పెట్టుకున్నా భగవాన్ దాస్ అన్న. సార్ భగవాన్ దాస్ సార్ వినపడుతుంది అందరికి? వినపడుతుంది. ఫోన్ అడ్డంగా పెట్టుకోండి భగవాన్ దాస్ అన్న. ప్రభు యేసు కృష్ణమున చేరి వచ్చిన ప్రియులకు, క్రీస్తు ప్రియులకు అందరికి, అలాగే జూమ్ మీటింగ్ ద్వారా ప్రతిరోజు ఆ యొక్క కృపావక సందేశాలు వింటున్న ప్రియులందరికీ, అలాగే దాన్ని నడిపిస్తున్న ముగ్గురు ప్రియులకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఉదయకాలంలో దేవుడు తన కృపతో మనల్ని నింపాడు. ప్రత్యేకంగా ప్రభుదినం, ఇది ప్రభుదినంలో ప్రభువును ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి వేకూజామున ప్రభు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అలాగే ప్రభు ప్రియులు ప్రేమించి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. కొంతసేపు దేవుని వాక్యాన్ని ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ సాక్ష్యాన్ని, అలాగే వాక్య తలంపులు, ఆరాధన తలంపులు రెండు చూసుకుందాం. ఎందుకనగా ప్రభు సన్నిధానంలో ఉన్నాం కాబట్టి. ఒక్క నిమిషం ఇప్పుడు సరిపోతుంది బ్రదర్, వాయిస్ కరెక్ట్ వస్తుందా? వస్తుంది సార్. మంచిది మంచిది. ఓకే, ప్రభు యేసు క్రీస్తు నామం బట్టి, ఆయన కృపను బట్టి నేను 1928 సంవత్సరంలో కదిరిలో టిపి వరప్రసాద్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ క్యాంపులో వాళ్ళ క్వార్టర్స్లో ఉన్నప్పుడు అనుకోని విధంగా బ్రదర్ విల్సను నన్ను అక్కడికి తీసుకువెళ్ళాడు. ఈరోజు ప్రత్యేకమైన స్పీకర్ ఉన్నాడు, ఎస్ ఆనందం గారు. ఆయన ఒక బ్లైండ్ మ్యాన్ కాబట్టి దేవుని వాక్యం వినడానికి రమ్మన్నాడు. అంతకుముందు నేను బ్లైండ్ మ్యాన్స్ పాటలు పాడేవాళ్ళని చూశాను, కానీ దేవుని వాక్యం చెప్పేవారిని ఎప్పుడు చూడలేదు. కాబట్టి అంతకుముందు నేను మిషన్ సంఘానికి వెళ్ళేవాడిని. సరే చూద్దాం ఎలాగా గుడ్డి వాళ్ళు, బ్లైండ్ పీపుల్ ఎలా వాక్యం చెప్తారు అని ఆశగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన రోమాగ్రంథము 6వ అధ్యాయంలో ఆయన పాపం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ పాపం గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ యొక్క పాపం వల్ల వచ్చే జీవితం మరణం అనే మాట ద్వారా ప్రభు మాట్లాడిన విధానం బట్టి నేను తీర్మానం చేశాను. తర్వాత ఉద్యోగరీత్యా నేను గుంటూరు డిస్టిక్లోని మాచర్లలో అక్కడ సంఘానికి అటాచ్ కావడానికి 1-2 మంత్స్ పట్టింది. తర్వాత అక్కడ ఉన్న సహోదరులు తెలియచేశారు కాబట్టి వాళ్ళు నన్ను బ్యాంకులో వచ్చి కలుసుకొని సంఘానికి రమ్మని ఆహ్వానించారు. ఆ వెళ్తూ ఉంటుండగా 89 మే నెల నేను 2nd సాటర్డే రోజు అంటే 13/5/89 వస్తుంది అక్కడ బాప్తీసం తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడు తిమ్మసముద్రం రాజారావు గారి మీటింగ్ జరుగుతున్నాయి, అలాగే ఆ టైంలో 2 స్పీకర్లు వచ్చారు, 2వది జడ్మేడ్ పాడేజర్ గారు. కాబట్టి వీరు వచ్చినప్పుడు వీరి ద్వారా నేను అక్కడ బాప్తీసాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఉద్యోగ రీతిని అక్కడ నుంచి 1992 తలుపులకు వచ్చాను, కదిరి దగ్గర ఉన్న తలుపులకు. అక్కడ కొద్ది కాలం పనిచేసి చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఆదివారము కదిరిలో ఉన్న మమ్మరే చర్చికి వెళ్ళేవాడిని. అదో నెక్స్ట్ వీక్ సండే కొంత పరిచయ నిమిత్తము చుట్టుపక్కల గ్రామాలకు వాళ్ళు ఎంపీ గుంట కానీ తలుపులు కానీ అప్పుడంతా అవన్నీ రెంటెడ్ బిల్డింగ్సే. తర్వాత దగ్గర ఉన్న నల్లమాడ కానీ, నల్లమాడకు ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళము ఎందుకంటే అప్పుడు చర్చి కట్టబడింది అక్కడ కాబట్టి నల్లమాడకు వెళ్ళేవాళ్ళము. నేను హరిణి కొని పొట్టి పిల్లోడు సింగింగ్ పాడతాడు, ఆ పిల్లోడిని మధ్య చనిపోయాడు కాబట్టి అప్పుడు మన బర్నబాస్ బ్రదరు అక్కడ ఉండేవాడు. బర్నబాస్ బ్రదరు ఆ యొక్క అస్సాంలో పనిచేస్తున్న వాళ్ళ బ్రదరు ఇద్దరు అక్కడ ఉండేవారు. మాకున్న అనుభవం కొద్దీ వాకింగ్ చెప్పడానికి వెళ్ళేవాడు. తర్వాత ఒక ఆదివారం కదిరి మమ్మరే చర్చిలో, ఒక ఆదివారం చుట్టుపక్కల ఉన్న బండ మీద కొత్తపల్లి కూడా వెళ్ళాను అక్కడ ఇంకా ఇల్లు తీసుకోకముందు. అలాగే ఎన్పి కొండకు వెళ్ళాను, తలుపులకు వెళ్ళాను, ఇలాగ వెళ్తూ వచ్చాను. తర్వాత నాకు ఉద్యోగ రీత్యా నన్ను
రాజస్థాన్ ట్రాన్స్ఫర్ చేశారు. రాజస్థాన్ లో నేను ఒక 4 ఇయర్స్ పని చేశాను. అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ విఎం జార్జ్ గారు కేరళ ఇటు వచ్చిన తర్వాత అక్కడ వచ్చి బ్యాంక్ వచ్చి కలిశాడు. అక్కడ నుంచి అతని దగ్గరికి వెళ్ళేవాడిని. అక్కడ ఉన్నప్పుడే నాకు చాలా దావీదు కీర్తనలో చెప్పినట్లు దేవా నేను నీ కొరకు తృష్ణగూని ఉన్నానన్నట్లు మనకు గమనించినప్పుడు అక్కడ దేవుని వాక్యం దొరికేది కష్టం. నేను ఒక్క నెల అంతా ఎతికాను, ఎక్కడ నాకు సంఘం కనపడలే, ఎక్కడ ఒక చర్చి కూడా కనపడలే. అలాగా మళ్ళా అతను వచ్చి కలుసుకున్న తర్వాత అక్కడ వెళ్ళేవాను. అక్కడ కూడా వారం వారము మేము అక్కడ ముగించుకొని తర్వాత భోంచేసి ఆరావళి పర్వతాల్లో ట్రైబల్స్ మధ్య ఉన్న ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళం. నేను అక్కడున్న విఎం జాయింట్ స్కూటర్లో 20 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నుంచి స్కూటర్ పెట్టి ఒక 6 కిలోమీటర్లు పైకి కొండ పైకి పెట్టి ఆరావళి పర్వతాల్లో సంఘాన్ని స్టార్ట్ చేశారు. అక్కడ వెళ్ళేవాళ్ళం, అక్కడ ఆల్ నైట్ కూడా గడిపేవాళ్ళము. అలాగా అక్కడ ఉన్న 4 ఇయర్స్ పరిచర్లో నేను ఉన్నాను. అయితే నేను నాకు అక్కడ హిందీ రాదు కాబట్టి కదిరిలో ఉన్నా కానీ కొంచెం లాంగ్వేజ్ టచ్లో ఉన్నా ముస్లిం లాంగ్వేజ్ అయితే కష్టం కాబట్టి అక్కడ నేను నాకున్న పరిజ్ఞానం వల్ల ఇంకా ఇంగ్లీషు టీచింగ్ మొదలుపెట్టినాను. అక్కడ తర్వాత దెన్ అతను ట్రాన్స్ఫర్ చేసుకునేవాడు, ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని మలయాళం నుంచి అంతవరకు మాట్లాడేవాళ్ళు. తర్వాత మలయాళము హిందీ కష్టమవుతుంది కాబట్టి అందరికి హిందీ వచ్చు కాబట్టి హిందీకే ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, హిందీలో ట్రాన్స్లేట్ చేసుకొని అలాగా దేవుని 4 ఇయర్స్గా అక్కడ పరిచయం చేశాను. తర్వాత కదిరికి వచ్చేసాము. కదిరిలో కొద్ది రోజులు తర్వాత కదిరిలో ఉన్నప్పుడు నేను నా భార్య ఇద్దరం సాయంత్రం పూట పల్లెలకు స్కూటర్లో వెళ్ళి పరిచయం చేసి వచ్చేవాళ్ళం. బుధవారం బైబిల్ స్టడీ, శనివారం విజ్ఞాపన, తర్వాత మతికుడికిలో మేము వెళ్ళేవాళ్ళం. సమ్ బ్యాంక్ కంప్లీట్ చేసుకొని దగ్గరున్న విలేజ్ అలాగే సేవ్ చేస్తూ ఉంటుంది. ఒక 5-6 విలేజ్లు మేము అక్కడ నేను అక్కడ వెళ్ళిన 4 ఇయర్స్లో వీళ్ళు చల్లబడిపోయినారు. వీళ్ళను దర్శించే వాళ్ళు కానీ వీళ్ళను వాక్యంకు ఆహ్వానించే వాళ్ళు కానీ కుటుంబాలు, ఎందుకనగా ఆనాటి పరిస్థితి అలా ఉంది. మళ్ళా తర్వాత నేను వచ్చిన తర్వాత కొంతకాలం పరిచయం చేశాను. తర్వాత వాళ్ళ దగ్గర పరిచయం తిరిగి మొదలు పెట్టాము. మొట్టమొదటిగా అక్క సాల్మన్ బ్రదరు, ఇక్కడ కడప డిస్టిక్ నుంచి సాల్మన్ బ్రదర్ వచ్చాడు, బాప్టిస్ట్ ఇచ్చాడు 8 గంటకు 8 మందికి. తర్వాత అలాగే పరిచయం న్యూగా స్టార్ట్ చేశాం. అయితే బాగా గమనించాలి మీరు, ఇక్కడ ఏ ఒక్క కుటుంబము ఏ ఒక్క వ్యక్తి ఎవరు కూడా సంఘానికి నేను ఆహ్వానించలేదు. ఎవరిని కూడా న్యూగా ప్రారంభించాలని ప్రారంభించాను, అన్యుల మధ్య, అది కూడా టోటలీ జెంటైల్ పీపుల్. కాబట్టి దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి అలా ప్రారంభించాం, అది కొనసాగుతుంది. తర్వాత అలాగా అందరి దైవ సేవకులతో పరిచయము రావడము ఇలాగ జరిగింది. అలాగ జరుగుతూ ఉన్నప్పుడే నేను ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశాను, సజీవుడు అనే మ్యాగజైన్, దేవుడు ఇచ్చిన ప్రేరణను బట్టి, వాక్య తలంపులను బట్టి. అది కూడా ప్రింట్ చేస్తూ ఆల్టర్నేటివ్గా నేను ఆ యొక్క మ్యాగజైన్ కూడా అనేక మంది మన సంఘస్థులకేమి అన్యులకేమి చాలా మందికి ఇస్తూ వచ్చేవాళ్ళం. అలాగే 2004లో నేను ఒక ట్రాన్స్ఫర్ అయినప్పుడు డ్యూటీ వర్క్ చేయడానికి కష్టమైపోయి ఆ వర్క్ స్టాప్ చేసేసాను. తర్వాత ప్రారంభించలేకపోయాం. దేవుని సన్నిధానంలో ఢిల్లీకి కూడా అప్లై చేశాం కానీ దాని పరిస్థితి అట్లే ఉండిపోయింది. అలాంటి సమయంలో మళ్ళా దేవుడు ఒక తలంపు ఇచ్చినప్పుడు ఒక పదకోశం అనే ఒక బుక్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాం. పదకోశం అనే బుక్లో హీబ్రూ వర్డ్స్, గ్రీక్ వర్డ్స్, కొన్ని పదాలతో ఇంపార్టెంట్ మీనింగ్స్ బుక్ తయారు చేయడము ప్రిపరేషన్లో ఉన్నారు. దేవుని చిత్తాన్ని బట్టి, అందరి ప్రార్థన బట్టి అది ఒకవేళ కంప్లీట్ అయితే బాగుంటుంది, స్టిల్ నాట్ కంప్లీటెడ్. దేవుని కృపను బట్టి ముందుకు సాగచ్చు. ఇది నా యొక్క సాక్ష్యాన్ని. కాబట్టి ఈ యొక్క సాక్ష్యం ద్వారా దేవుని యజమానికి మహిమ కలుగు గాక. మనం దేవుని వాక్యాన్ని ఈరోజు ఆరాధన తలంపులుగా మనము ఆదికాండంలో పోదాం. ఆదికాండము 22వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము, అక్కడ ఆరాధన తలంపులు అబ్రహాము ఇస్సాకు దేవుడని యెహోవా మధ్య జరిగిన ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనందరము ఎరిగిన వారమే. అబ్రహామును దేవుడు పిలిచాడు. యెహోవా యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో అక్కడ యెహోషువ అంటాడు,
మన పితృడైన అబ్రహాము అతను అర్థాన్ని నివసిస్తున్నాను ఆయన ఏమంట ఆయన దేవుని ఎరిగిన వాడై ఉన్నాడు. అటువంటి అప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. పిలిచిన తర్వాత మనం గమనిస్తే అక్కడి నుంచి అబ్రహాం తన జీవితాల్లో ముందుకు సాగుతున్నాడు. అబ్రహాము మనం గమనించినప్పుడు అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు వెంబడించాడు. కానీ అబ్రహామును మనం గమనిస్తే అబ్రహాము జీవితంలో నిందారహితుడుగా ఉండమంటున్నాడు. 22:1 మనం గమనిస్తే పరిశోధన మొదలుపెట్టాడు. చూడండి ఆదికాండం 22:1 చూద్దాం. తర్వాత అక్కడక్కడ దేవుని వాక్యాన్ని ఆరాధన సహాయకరంగా అలాగే కొంత వాక్యానికి ఆధారంగా మనం వాక్యాన్ని చూసుకుందాం. 22:1 గమనిస్తే మనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఏమంట ఆ సంగతులు జరిగిన తర్వాత అంటున్నాడు. ఆ సంగతులు అంటే ఏ సంగతులు అని గమనిస్తే అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడంట అబ్రహామును పరిశోధించడం మొదలుపెట్టాడు. ఆ దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేయాలంటే ఊరికనే ఒక్కసారిగా విశ్వాసులకు తండ్రి కాలేడు. ఏ విశ్వాసు కూడా ఒక్కసారిగా ఆ ప్రభువును వెంబడించినప్పుడు ఆ యొక్క అతనిలో ఉన్న గుణాలు సుగుణాలు బయటకు తీవాలి. అంత మాత్రమే కదా అతనిలో ఉన్న ఆ ఏవైనా దేవునికి ఇష్టం కాని విషయాలు ఉన్నట్టయితే వాటిని కూడా వాడు దేవుడు పరిశోధిస్తాడు. ఇవన్నీ దేవుని ఉద్దేశాలు అయి ఉంటాయి ఏమేమి ఉన్నాయని. కాబట్టి అలాగే 17 గమనిస్తే అప్పటికి అబ్రహాంకు 99 వయసు ఉన్నట్టు మనం గమనిస్తాము. 17:1 చూద్దాం చూడండి. మరి ఆదికాండం 17:1 గమనిస్తే అబ్రహాము 29 వాడైనప్పుడు యెహోవా తనకు ప్రత్యక్షమై 99 వాడైనప్పుడు యెహోవా తనకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. ఏమంటున్నాడు నిందారహితుడుగా ఉండమంటున్నాడు అబ్రహామును. అంటే నిందారహితుడు అంటే నింద ఉంది తనలో, నింద లేకుండా పోలేదు. ఒకటేసారి విశ్వాసులకు తండ్రిగా మనం ఇప్పుడు విలువబడుతున్నట్లు విశ్వాసులకు తండ్రి కాలేదు. ఆయనలో కొన్ని నిందలు ఉన్నాయి, కొన్ని నిందారహితుడుగా ఉండమంటున్నాడు. నిందారహితుడుగా అంటే నీలో ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి దేవునికి ఇష్టం కాని సంఘటనలు అని అబ్రహామును అంటున్నాడు. ఏమంటాడు నేను ఎలాంటి వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు. 17:1 చూద్దాం. సర్వశక్తి గల దేవుడు అన్నప్పుడు ఆ సర్వశక్తి గల అనే పదాన్ని హిబ్రూలో గమనిస్తే ఎల్సద్దాయ్ అంటారు. మనందరం ఎరిగిన వారమే ఎల్సద్దాయ్. ఈ యొక్క ఎల్సద్దాయ్ అనే పదము రమారమి టోటల్గా 48 వ్రాయబడింది బైబిల్లో. ఎక్కువ భాగము జెనసిస్లో అంటే ఆదికాండంలో 6, ఎక్కువ భాగము యోబులో, జోబ్ బుక్ ఆఫ్ జోబులో చాలా సార్లు వ్రాయబడినట్లు చూస్తాం టోటల్గా. కాబట్టి ఎల్సద్దాయ్ దేవుడు ఎప్పుడు పిలిచాడు అతనికి 99 వయసు అప్పుడు. 99 అంటే దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు అబ్రహాం వయసు 75. అయితే ఆ 12 గమనిస్తే దేవుడు ఎలా పరిశోధించడం మొదలుపెట్టాడంటే మనం గమనిస్తే 12:1-2 అక్కడ ఉంది. ఏమంటున్నాడు మొట్టమొదట నీ యొక్క దేశమును నీ యొక్క బంధువుల నుండి నీ ఇంటి నుండి అంటున్నాడు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం చూస్తున్నాం. మొదట అక్కడి నుంచి దేవుడు పరిశోధించడం పెట్టినాడు. రక్షించబడ్డావు నువ్వు వెళ్ళాలి, నేను చూపించిన ప్రదేశానికి వెళ్ళాలి. కాబట్టి దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి ఎక్కడైతే పిలిచాడో దేవుడు అక్కడి నుంచి నువ్వు బయటికి రా అన్నాడు. కాబట్టి అక్కడ మొదటి దేవుడు పరిశోధించాడు బయటకు వస్తాడు లేదా అనేది. అంతవరకు అబ్రహాము విగ్రహారాధికుడే ఉన్నాడు. అబ్రహాము కానీ అబ్రహాము యొక్క తండ్రి తెరహు కానీ అబ్రహాము యొక్క సహోదరులు హారాను కానీ నాహోరు కానీ ఈ ముగ్గురు కూడా సహా తండ్రికి సహాయకరంగా విగ్రహారాధికులు అన్నాడు. సూర్యచంద్ర దేవతలను పూజించేవారుగా మనం చూస్తున్నాం. అయితే అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు ఎందుకు అబ్రహామును పిలిచాడు, ఎందుకంటే అబ్రహాములతో దేవుని చింతుంది, అబ్రహాములో దేవుని యందు ఒక ఆశ ఉంది. ఏ ఆశ? ఈ సృష్టికి కారణమెవరు, ఈ సృష్టికి కారణమెవరు, మనమైతే విగ్రహాలు చేస్తున్నాం, ఈ యొక్క విగ్రహాలు చెక్కి మనమే పూజ చేస్తున్నాం, దీన్ని అమ్ముతున్నాం, వ్యాపారం అయిపోయింది. అంతేకాని దీని మూలం వెనక ఏముండాలి, ఎందుకు ఈ యొక్క అబ్రహాములు ఇలాంటి చింత పట్టుకుందంటే తెరహులో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి చింత ఉంది కానీ బయట పెట్టలేదు.
అబ్రహాము తండ్రి అయిన తెరహు కంటే హారాను చనిపోతాడు అబ్రహాం తర్వాత. అరే అంతటి వరకు వాళ్ళకు దేవుని పట్ల ఒక ఆలోచన లేదు హృదయంలో, తండ్రి కంటే తమ్ముడు చనిపోయినాడే అని అబ్రహాం కప్పుడు నుంచి చింత కలుగుతుంది. ఇదంతా హిస్టరీలో మనం చూడవచ్చు. అక్కడ నుంచి అబ్రహాం ఒక తాత్కాలికంగా అంటే ఒక ఏదో ఒక లోకంలో ఏదో పోగొట్టుకున్నట్లు చింత కలిగి ఉండేవాడు అంటే సృష్టిక. అప్పుడు దేవుడు పిలిచాడు. ఎవరి హృదయంలో అయితే దేవుని ఎందు భయభక్తులు ఉన్నాయో, ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారో వారిని దేవుడు చూస్తాడు వారి హృదయాన్ని. అందుకే మనం గమనిస్తే పౌలు అపోస్తులైన పౌలు అక్కడ అపోస్తుల కాలంలో 17:16-18 గమనిస్తే అక్కడ లుదియాను దైవభక్తి కలిగిన స్త్రీ ఉంది. అంటే ఆమెలో పాపభీతి ఉంది, భయం ఉంది. అటువంటి స్త్రీ హృదయాన్ని తెరిచాడు కాబట్టి ఆమె ప్రభువు నమ్మింది, విశ్వసించింది. అలాగా అబ్రహాములో కూడా ఉండింది. అలాగే పిలిచాడు. మొట్టమొదటి పిలిచినప్పుడు దేవుడు పరిశోధించడం ఎలా చేశాడు, నువ్వు నీ ఇంటి నుంచి నీ తండ్రి ఇంటి నుండి నీ దేశం నుండి నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. అది ఒకటి పరిశోధన. రెండవది ఏమంటారంటే అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత దేవుడు మరి అతను ప్రత్యక్షమై నిన్ను ఒక ఏమి ఒక నేషన్ గా చేస్తాను, ఒక జనాంగం చేస్తాను, నీ ద్వారా అనేక వంశములు ఆశీర్వదించబడతాయని చెప్పాడు. అక్కడ నుంచి అబ్రహాం బయలుదేరాడు. ఆయన గుడారంలోనే ఉన్నాడు. అబ్రహాము తెరహు వారి యొక్క కుటుంబాన్ని వారి బ్రదర్స్ గమనిస్తే వారు కొంచెం ధనవంతులుగా కనబడుతున్నారు. అయినా వారు అక్కడే ఉన్నారు శ్రీనివాసము. అయితే అబ్రహాము తన కుటుంబంతో బయలుదేరి వెళ్ళిపోయాడు మనం గమనిస్తున్నాం. రెండోది అక్కడ నుంచి సంతానం చేస్తానన్నాడు, సంతానం విస్తరిస్తానన్నాడు, అది ఒక నేషన్గా చేస్తానన్నాడు. అయితే అబ్రహాములో గడిచిపోతుంది, వయసు గడిచిపోతుంది నేను గమనిస్తే. అక్కడ నుంచి 16:14-17 వచ్చేంత వరకు అబ్రహాం యొక్క జీవిత చరిత్రలో మనం గమనిస్తాం. అక్కడ దేవుడు అబ్రహాం గుడారము మమ్రే సింధూరు వేళ ఆ యొక్క అబ్రహామును దేవుడు దర్శించాడు. అక్కడ దర్శించినప్పుడు నీకు కుమార్ నాకు కుమారుడు ఎక్కడ ఇంత ఆస్తికి వారసుడు నా దాసుడు అన్నాడు. కాబట్టి నాకు ఎంత చేస్తేనేమో నువ్వు అంశం ఇస్తానన్నావు, ఆకాశ నక్షత్రాలు అంత విశాలంగా ఇస్తానన్నావు, నాకు ఎవరు నా దాసుడే నాకు ఏమవుతాడు వారసుడు అవుతాడు. అది ఒక అబ్రహాములో ఉన్న కొరత అనుకుంటే దేవుని మాట యందు విశ్వాసములో సంపూర్ణమైన విశ్వాసం లేదని గమనించాలి. ఆ మాట వెనక ఈ లోకం మనం విడిచిపెట్టవలసిన వారమే. ఈ లోకం తర్వాత మనం ప్రభు యొద్దకు వెళ్ళాలి. పరలోకానికి ఏమి మనం చాలా మంది వింటూ ఉంటాం, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ఏమి తీసుకురాలేదు ఏమి తీసుకోలేదు. అయినా మానవుల్లో ఒక ఆశ ఉంది. ఆ ఆశతో తన యొక్క వాస్తికి వారసుడు నా యొక్క పెద్ద దాసుడు అంటాడు 17:17. అలాగే అలా ఉన్నప్పుడు దేవుడు అంటాడు నువ్వు నిందారహితుడుగా ఉండు అంటున్నాడు. నిందారహితుడుగా నా ఆస్తికి వారసుడు లేడే అని 15:16 అంటాడు. 16 ఏమంటాడు అంటే లాస్ట్కు నా దాసి హాగర్తో పోని సారా అంటుంది. నా దాసి ఆగర్తో అక్కడ దేవుడు మళ్ళా అబ్రహామును పరిశోధిస్తున్నాడు. అబ్రహాంతో అసలు అబ్రహాము విశ్వాసులకు తండ్రి కావాలే, ఇంకా దేవుని హృదయంలో విశ్వాసులకు తండ్రి చేయాలనే ఇంకా ఆలోచన లేదు. దేవుని యొక్క హృదయంలో అబ్రహామును పరిశోధిస్తూనే ఉన్నాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని పరిశోధిస్తూనే ఉన్నాడు. అతని జీవిత విధానంలో టెస్ట్ చేస్తున్నాడు. 75 పిలిస్తే ఏమంటున్నాడు అక్కడ నేను వయసు గతించిన దాన్ని ఎట్లా ఇంకా నా దాసి ఉంది ఆగర్తో అంటే మనం గమనిస్తే ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే ఐగుప్తురాలైన ఆగర్తో ఆ యొక్క సారాపం అంటుంది. అది కుమారుడు కావాలనే ఆశ. ఎందుకంటే ఆ గర్భం ఉడిగిపోయింది, ఆ శరీర యొక్క ఆ యొక్క గర్భము గర్భతుల్యం అయిపోయింది. అయితే మనం గమనిస్తున్నాం ఇక్కడ గమనిస్తే ఆ యొక్క అబ్రహాము కూడా భార్య మాటకు లోపడ్డాడు. దేవుని యందు విశ్వాసం ఉంది నిజమే, మనందరూ మెరిగిన వారమే. అయితే ఆ భార్య చెప్పిన మాటకి ఏమంటున్నాడు ఆ హాగర్తో వెళ్ళాడు. హాగర్తో వెళ్తే మనం గమనిస్తున్నాం హాగర్తో ఇస్మాయిల్ హాగర్ ద్వారా. అప్పుడు మళ్ళా దేవుడు కొన్ని మాటలు అబ్రహాంతో చెప్పాడు, సారాయితో చెప్పాడు, అలాగా హాగర్తో కూడా చెప్పాడు నిన్ను నీ నీ వంశాన్ని కూడా ఆశీర్వదిస్తాను వెళ్ళాడు. ఇస్మాయిల్ మనం గమనిస్తాం ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈనాడు ఇజ్రాయెల్ దేశం నిన్ను ఒక నేషన్ గా చేస్తానని చెప్పిన దేవుడు ఆ ఇజ్రాయెల్ కు చుట్టూ ఉన్న అనేక దేశాలు 12 రాజ్యాలు 12 దేశాలుగా 12 వంశాలుగా అక్కడ ఇస్మాయిల్ కూడా శత్రు దేశాలుగా వాళ్ళ దేశాలన్నీ ఇజ్రాయెల్ కు అగ్నేస్తున్నాయి.
దీన్ని గమనించడానికి నేను చెప్పాను. కాబట్టి ఇప్పుడు డే ప్రజెంట్ డే నడుస్తానేదంతా ప్రపంచమంతా ఒక ఆత్మ సంబంధమైన విషయాలు నడుస్తానేదంటే ఇజ్రాయెల్ దాని చుట్టూ ఉన్న రాజ్యాలు దేశాలే. కాబట్టి అక్కడి నుంచి ఏం చేశాడు, అది చేసిన తప్పుకు ఈనాటి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆ బాధలు అనిపిస్తూనే ఉన్నారు. మనకు మూడవది ఏమంటే, ఇప్పుడు చూసాం మనం చదువుకున్న వాక్యం 20 ఆ సంగతులు జరిగిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అయితే సమయం లేదు కాబట్టి. అయితే దేవుడు వెళ్ళినప్పుడు ఐగుప్తులో ఏం చేశాడంట, అబ్రహాం కనానుకు వెళ్ళాడు కానీ మళ్ళీ ఐగుప్తులో అక్కడ ఐగుప్తులో తన చెల్లెలు బలు భయంకరమైన వ్యక్తులని సారాయి అందమైన దానివి చెల్లెలు అని చెప్పు అంటున్నాడు. అది కూడా అబ్రహాము విశ్వాసానికి ఒక పరీక్ష. ఎందుకంటే ప్రభు సర్వశక్తి గల దేవుడు, ఎల్సద్దా దేవుడు మనకుంటే ఆయన ఎందుకు భయపడాలి? మరి భయపడ్డాడు, మరి ఆయనలో ఇంకా కొన్ని విశ్వాసంలో అంత సంపూర్ణమైన ఆ యొక్క పరిపూర్ణమైన లోతుకు రావడం లే. మన జీవితంలో కూడా అంతే, మనం కూడా విశ్వాసంలో విశ్వాసులుగా ఉన్నాం, అయితే పరిపూర్ణమైన స్టేజ్ కావాలంటే కొన్ని పరీక్షలు మనం ఎదుర్కోవాలి. రెండవది ఇంకోటి మనం గమనిస్తే, అక్కడ గెరారు దేశంలో ఫిలిస్టీన్ దేశంలో కూడా రెండవసారి కూడా అబ్రహాం సేమ్ మిస్టేక్ ఈస్ డన్ సెకండ్ టైం మిస్టేక్ సేమ్ మిస్టేక్ అక్కడ కూడా గెరారు రాజైన ఆయనతో ఏమంటున్నాడు, ఆయన భయపడ్డాడు వాళ్ళు కూడా అని నా చెల్లెలతో చెప్పండి. అక్కడ గెరారు రాజు దగ్గర సారా ఉంది, దేవుడికి దర్శనమిచ్చి మళ్ళా ఆ యొక్క గెరారు రాజుతో మాట్లాడాడు. ఆయన ఒక ప్రవక్త, ఎవరంట అబ్రహాం ఒక ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆయన భార్యను ముట్టుకోవద్దు అంటే అయ్యో దేవా నాకు తెలియదు అంటాడు అక్కడ దర్శనంలో మనం గమనిస్తే. అయితే తెలియదు అన్నప్పుడు ఇక చేసిన పొరపాటు ఎవరిది, అబ్రహాంది. ఆమె కూడా అట్లే చెప్తుంది, ఎందుకంటే భర్త చెప్పిన మాటకు తలొప్పి మనం గమనిస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళా ఆ గెరారు రాజు పంపించి వేస్తాడు కొంత తర్వాత. అతని యొక్క గర్భము అతని దేశంలో అనేక సంతానం కలుగుతుందని వ్రాయబడింది. ఈ మాట గమనిస్తున్నాం. ఈ విషయంలో గమనిస్తే నిర్గమాకాండంలో కూడా అక్కడ మోసే అక్కడ జన్మించక ముందు అక్కడ మనం గమనిస్తున్నాం, ఆ ఫరో రాజు దగ్గర మంత్రత్వ స్థానంలో వచ్చి హెబ్రీల యొక్క సంతానం ఎక్కువైపోయింది, వారు ఎవరైనా శత్రుడు మనతో వాళ్ళు పోరాడి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారేమో ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి అని మంత్రస్థానం చంపేయమంటాడు. పిల్లలను మగపిల్లవాడిని చంపేయండి, ఆడపిల్లని బతికిన అంటాడు. అయితే దేవునికి భయపడి, ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే దేవునికి భయపడి, ఆ గెరారు రాజు కూడా దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆయన మాటకు భయపడి అబ్రహామును తిరిగి తన భార్యను తీసుకొని పోమన్నాడు. నువ్వు చెప్పింది చెల్లెలని చెప్పావు, ఒక అన్యరాజులో కూడా ఒక భయం ఉంది నేను చెప్పడానికి ఈ మాట. ఏదైతే ఇతను సర్వశక్తి గల దేవుణ్ణి కొంత ఆ శక్తిని దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయాడేమో, ఇది కూడా పొరపాటు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 17వ అధ్యాయంలో నిందారాహితుడు ఇవన్నీ ఇప్పుడు నిందారా 99 సంవత్సరాలు 18వ అధ్యాయం అయితే మనం గమనిస్తే అక్కడ దేవుడు అబ్రహాముతో ఈ ఏటికి ఈ మీదికి నీకు ఒక కుమారుడు కలుగుతాడు అప్పుడు కూడా మనం గమనిస్తున్నాం. అయితే అంత కలిగిన అబ్రహాములో ఒక సందేహం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట, నువ్వు ఇస్మాయిల్ పంపించేయి, ఇస్మాయిల్ నీకు వారసుడు కాదు, శరీరక సంబంధమైన వారసత్వం వారసత్వం కాదు, నేను ఒక నేషన్గా నీకు చేసేది, నేను ఒక గొప్ప అనేక వంశములకు ఆశీర్వాదకరంగా మార్చేది ఏమంట, నేను ఆత్మ సంబంధమైనది శరీర సంబంధమైనది. అందుకే ఓల్డ్ టెస్టమెంట్ అంతా ఇట్ ఈస్ ఎ షాడో బుక్ ఆఫ్ షాడో, అంటే అదంతా క్రీస్తుకు సాదృశ్యంగా అనేక వ్యక్తులకు సాదృశ్యంగా ఉంది. అబ్రహామును గమనిస్తే ఇక్కడ అబ్రహాము యొక్క ఓల్డ్ టెస్టమెంట్ అంతా ఆ యొక్క క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్లు అంటే షాడోగా ఉన్నట్లు గమనిస్తాం. ఇంకా క్రొత్త నిబంధనంతా ఆత్మ సంబంధమైనది, ఇది శరీరకి సంబంధము, న్యూ టెస్టమెంట్ ఇది ఓల్డ్ కవెనెంట్ అది న్యూ కవెనెంట్. ఓల్డ్ కవెనెంట్ లో అబ్రహాంను మొట్టమొదటి తీసుకున్నాడు. అందుకే మనం గమనిస్తే గలతీ పత్రికలో అబ్రహాంను ఎవరు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డారో అలాగే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం కూడా పొందిన వారమై మనం కూడా అబ్రహాము ద్వారా ఎలాగా విశ్వాసాన్ని పొందామో క్రీస్తు రక్తము చేత న్యూ కవెనెంట్ గా వచ్చాం, అంటే క్రొత్త నిబంధనకు వచ్చాం. కాబట్టి యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనల్ని విమోచించడం ద్వారా మనము క్రీస్తు సంతానము ఉండి గలతి బతుకులు మనం గమనిస్తాం. ఆ 4వ అధ్యాయంలో అవన్నీ మనకు సమయం లేదు కాబట్టి చెప్తున్నా.
అటువంటప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ గమనిస్తే క్రీస్తు మనం కూడా క్రీస్తు నుంచి అబ్రహాం సంతానమే అంటారు. ఇప్పుడు మనం గమనిస్తే 22వ అధ్యాయానికి వస్తే ఇక్కడ ఇస్మాయిల్ పంపించినప్పుడు అక్కడ అబ్రహాంకు కొంత బాధ కలిగింది, దేశాన్ని విడిచిపెట్టినప్పుడు బంధువుని విడిచిపెట్టినప్పుడు బాధ కలిగిందో లేదో మనకు తెలియదు, కానీ అయితే ఇస్మాయిల్ను పంపించమైనప్పుడు అతని ఆశ కొంత నిరాశగా మిగిలింది. ఎందుకంటే ఇంకా వయసు గతించిపోయింది, కుమారుడు వద్ద ఉంటున్నాడు. ఎందుకంటే ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారము మనం గమనిస్తే దాసుడు దాసురాలు ఎప్పుడు కూడా వారసులు కాలేరు, వారి సంతానము హక్కుదారుడు కాలేడు. అయితే అబ్రహాము ఆ విషయాన్ని ధర్మశాస్త్రం లేదు కదా అప్పటికీ మనం గమనిస్తే. అటువంటి సమయంలో మూడవదిగా దేవుడు ఎలా పరిశోధిస్తున్నాడు అబ్రహామును, ఎలా తన ముద్దులు కూడా ఇప్పుడు చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లా అంటే ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను, అప్పుడైన నీకు ఒక్కడైన నీ కుమారుని, నీకు ఒక్కడైన నీ కుమారుని అంటే ఎవడో ఇస్సాకు. ఇస్సాకు కరెక్ట్ రమారమి 100 సంవత్సరాలు ఇస్సాకు జన్మించాడు. అయితే ఆ ఇస్సాకు పాలు పెంచినప్పుడు జరిగిన ఆ యొక్క సంఘటన మనమందరం ఎరిగిన వారమే. ఆ దాసి కుమారుడు అపహసించినప్పుడు పంపించేమన్నప్పుడు ఒక బాధ. ఇప్పుడు ఇస్సాకు ఒక యుక్త వయసుకొచ్చాడు, రమారమి 16-17 సంవత్సరాలు. ఏమంటున్నాడు, దహన బలిగా అర్పించమన్నాడు. ఇప్పుడు పరిశోధన, విశ్వాసులకు తండ్రిగా చేయబడుతున్న పరిపూర్ణమైన ఆ యొక్క హృదయం ఉందా లేదా అని. అందుకే ఏమంటున్నాడు, నీకొక్కగా ఉన్న కుమారుణ్ణి. ఇస్సాకు ఎవరికి పోలిక ఉన్నాడు న్యూ టెస్టమెంట్ లో? క్రీస్తుకు పోలిక ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నీకు ఏమంటున్నాడు, దేవుడు లోకమును ప్రేమించి ఏమంటున్నాడు, లోకమునకు తన అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని క్రీస్తును పంపినట్లు మనం చూస్తున్నాం. లోకాన్ని ప్రేమించి ఇప్పుడు ఏమంటాడు, అబ్రహాముడు ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలా ఉందంట, నీవు నీకు ఒక్కగానే కుమారుని, నీవు ఒక్క కుమారుని నీవు ప్రేమించు గుర్తి పిలుపుతున్నాడు. ఈజ్ ఓన్లీ సన్, యువర్ ఓన్లీ సన్, యువర్ లైకింగ్ అంటే యువర్ లవింగ్ యువర్ ఓన్లీ సన్ అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు 100 ఏళ్ల వయసు వచ్చింది, పంపమంటున్నాడు. ఏమంటున్నాడు, మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుబోవు, పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమంటున్నాడు. మోరియా దేశమునకు వెళ్ళి, మోరియా దేశము, మోరియా పర్వతం, మోరియా దేశంలో ఉన్న వెళ్ళి అక్కడ ఒక నీతో చెప్పుబోవు పర్వతంలో పంపమంటున్నాడు. హోమబలి అంటున్నాడు. గ్రీక్ లో గమనిస్తే హీబ్రూలో గమనిస్తే హోమబలిగా బలులు మనం లేవీ గ్రంథంలో గమనిస్తే దహన బలి అక్కడ గమనిస్తున్నాం, పాప పరిహారత బలి గమనిస్తున్నాం, అపరాధ పరిహారత బలి గమనిస్తున్నాం, నైవేద్య బలి గమనిస్తున్నాం. అక్కడ హోమం బలి అంటే హీబ్రూలో ఇదే దహన బలి. దహన బలి అంటే మనం అంతా ఎరిగిన వారము దహన బలిలో పూర్తిగా దహించి వేయాలి. ఇక్కడ ఈ మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ మోరియా దేశం ఎక్కడ ఉంది మనం గమనిస్తే 2వ దినవృత్తాంతుల గ్రంథంలో ఒకసారి 3వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే అక్కడ ఒక మాట గమనిస్తాం చూడండి. 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తాం, 1-2 వచనాలు బైబిల్ తీసిన వారు ఉంటే ఇంకొకటి చూసుకోండి, నేను దాన్ని చదివి వినిపిస్తాను క్లారిటీ కొరకు. దినవృత్తాంతాల 2వ 3వ అధ్యాయం 1వ. తర్వాత సొలొమోను యెరూషలేములో తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెహోవాషీయుడైన ఒర్నాను కలమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు మందిరమును కట్టనారంభించను. ఎందుకు ఈ మాట అంటే మోరియా పర్వతం పైన అక్కడ పర్వతాల్లో చూపిస్తున్న స్థలం పైన నువ్వు కట్టాలని అంటున్నాను. అక్కడే ఈ యొక్క మనం గమనించినట్లయితే ఆ యొక్క అబ్రహాముతో ఆ ప్రదేశంలో కట్టుకుంటున్నాడు. యేసుక్రీస్తు సెలవు వేయబడింది కూడా ఆ యొక్క గొలుగత పడమేనే మనం గమనిస్తున్నాం. ఆ యొక్క అటువంటి సమయంలో ముందుగా సాదృశ్యంగా నీకు ఒక్కగడ ఉన్న కుమారుని నువ్వు వెళ్ళు, నువ్వు దహన బలిగా అర్పించు అంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తే
దేవుడు ఆబ్రహాం విశ్వాసాన్ని పరిశోధించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఏమని చేస్తాడు, పొద్దునే తెల్లవారగానే లేచి ఏం చేస్తాడంట, ఆయన ఏమి ఈ యొక్క తన యొక్క భార్య అయిన సారాయికి చెప్పడం లే. అప్పుడు మనం గమనిస్తే ఈ యొక్క సారాయి నా సారాగా మార్చబడలా, 18వ అధ్యాయంలో చెప్పబడింది. అక్కడ అబ్రాము నా ఆబ్రహాముగా మార్చబడలే. అబ్రాము అంటే మనం గమనిస్తే పాత నిబంధనలో మనం గమనిస్తే అబ్రాము అంటే ఆ యొక్క హీబ్రూలో ఏమైందంటే ఎత్తుగల తండ్రి. అబ్రహాం అంటే ఎత్తుగల తండ్రి. సారాయి అంటే ఒక ఆమె అర్థము జగడగొండి. కాబట్టి వాళ్ళు అబ్రహాముగా మార్చబడలేదు, సారాగా మార్చబడలేదు. మనం గమనిస్తే అక్కడ నుంచి దహన బలికి కట్టెలు తీసుకున్నాడు, కొడుకును తీసుకున్నాడు. ఆయన 3 దినములు ప్రయాణం చేశాడు, వెళ్తూ ఉండగా కొడుకు అడిగిన మాట ఇప్పుడు మనం ఆరాధనకరంగా చూద్దాం. 22వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు దహన 6వ వచనం గమనిస్తాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడు అయను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుగా, ఆబ్రహాం అంటూ నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. ఇది దహన బలిగా ఆ ఇంపైన సువాసన గల హోమం అంటాడు ఏవి గ్రంథంలో. దహన బలి అంటే దేవునికి ఇంపైంది అంటే. ఇక్కడ బైబిల్ అంతటిలో ఒక దేవుడు ఒక వ్యక్తిని ఒక నరబలి కోరడం ఇదే ఫస్ట్ టైం. దేవుడు తర్వాత ఎక్కడ బైబిల్ గ్రంథంలో నరబలిని కోరమని చెప్పలేదు. దేవునికి విరిగి నలిగిన హృదయమే ఇష్టమైంది, అంతేగాని బలులు కాదు. మనం గమనిస్తున్నాం ఆ యొక్క లేవి గ్రంథంలో రాయబడిన, ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన ఆ బలులన్నీ కూడా దేవునికి ఇష్టమైనట్టు కాదు. దేవునికి ఇష్టమైనట్లు అంటే మనం గమనిస్తే నీతియుక్తమైన బలులే. హెబ్రీ గ్రంథంలో గమనిస్తాం, కీర్తనలు గమనిస్తాం, జిహ్వా ఫలములే అంటాడు. కాబట్టి మన ఫలములు ఏమంటే బలులు కాదు. ఆనాడు పాత నిబంధనలో ఒక షాడోగా చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు, దేవుడే చూసుకుంటున్నాడు. ఇది ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. మనం అప్పుడు 3 రోజులు ప్రయాణం చేశారు, అక్కడ తీసుకొని వెళ్తున్నా అంటే, నేను ఎందుకు 3 రోజులు చెప్తున్నానంటే 3 రోజుల్లో ఆ యొక్క ఆబ్రహాం యొక్క మనసు మారలే. కుమారుని ప్రేమించిన ఆ యొక్క ప్రేమలో ఏమైనా తేడా వస్తుందేమని దేవుడు గమనిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. మనం కొద్ది ఒక గంట గడిచిపోతే మనం మన మైండ్స్ చేంజ్ అయ్యకూడదు. మనం ఆరాధనలో ఉన్నంత వరకు మన తలంపులు వేరుగా ఉంటాయి, మనం దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనం బయటకు వచ్చిన తర్వాత ఈ లోకంలోనికి ఆలోచనలు మారిపోతాయి. అందుకు నేను చెప్తున్నా మన ఆలోచనలు అందుకే చాలా మంది దైవ భక్తులు చెప్తుంటారు మన పరిశుద్ధత అంతా విత్ ఇన్ ద వాల్ ఆఫ్ చర్చ్ అంటే ఆ యొక్క దేవుని సన్నిధానంలో అంటే అక్కడ ఉన్నప్పుడే మనకు మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయంట. అందుకే 3 దినముల ప్రయాణం చేశారు వాళ్ళు. ఒక డిస్టెన్స్ని బట్టి కూడా దేవుడు చెప్పాడు, నేను చూపించబోవు ఒక ప్రదేశానికి అన్నాడు. అదే మోరియా ప్రదేశం, అదే దేవుడు అక్కడ బలి దావీదు ద్వారా కట్టబోతున్న మందిరం. అది దానికి చూపిస్తున్నాం. మందిరంలో ఉండేది దేవుడు కాదు, హృదయాలు. మీరే నా హృదయంలో అంటున్నాడు, మీ హృదయం మీరే ఒక దేవాలయం అంటున్నాడు. మనం గమనిస్తే కొరింథీయుల రాష్ట్ర మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అట్లా. 3 దినముల ప్రయాణం పోయినా ఆబ్రహాము మనసు చేంజ్ కాలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అక్కడ ఏమంటున్నాడు, కట్టెలు చీల్చి తన కుమారుని పైన పెట్టి ఆ యొక్క మోరియా పర్వతం ఎక్కుతున్నాడు. మనం ఇది కూడా యేసుక్రీస్తుకు సిలువకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు సిలువను మోసుకొని యెరూషలేము వీధులు కూడా వెళ్తూ ఆ యొక్క గొల్గొతాకు పోతూ ఉన్నాడు. ఆ యొక్క 17 సంవత్సరాలు ఈ యొక్క ఇతనికి ఉంది ఆలోచన, పనివారు ఉన్నారు, గాడిద ఉంది, అన్నీ ఉన్నారు. బలులు అబ్రహాము యొక్క జీవితంలో ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టడం ప్రార్థన జీవితం ఇవన్నీ. ఆ యొక్క చిన్న బిడ్డ కూడా ఆ యొక్క ఇస్సాకు కూడా గమనిస్తున్నాడు. అతను 17 సంవత్సరాల వయసు వచ్చింది, రమారమి యుక్త వయసు. అయితే ఇవన్నీ తెలుసు. ఎందుకు మరి పనివారు ఎవరిని ఇసిపెట్టేశాడు, గొర్రెపిల్ల ఏది లేదు,
నిప్పును కట్టెలు ఇతని పైన చీల్చిపెట్టి ఇతను మోస్తూ ఉన్నాడు. ఎవరు? ఇసాకు, ప్రేమించే కుమారుడు. ఇవన్నీ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఆనాడే ధర్మశాస్త్రము ఇవ్వనప్పుడే చూపిస్తున్నాడు మనం గమనిస్తే. అలాగే చూస్తున్నప్పుడు పనివార్త ఏమంటారు అంటే ఇదే ఆ యొక్క క్రీస్తు సాదృశ్యంగా చూపించడం ఆయన సిలువకు మరణానికి. నాలుగవ వచనంలో చూస్తే ఐదవ వచనంలో మూడవ నాలుగవ వచనం చూద్దాం. మూడవ నాడు అబ్రహాం కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, మేమును చిన్నవారును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యుద్ధకు వచ్చాము. ఇక్కడ చూస్తే నిరీక్షణ చూపిస్తున్నాడు. ఇక్కడ మరలా మీ యుద్ధకు వచ్చేద్దాం, ఎంత గొప్ప నిరీక్షణ. ఈ యొక్క ఎంత గొప్ప నిరీక్షణ ఆనాడే దేవుడు మనకు చూపించాడు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మనకు కలిగిండేది ఏమంట? నిరీక్షణ. ఆ నిరీక్షణ లేకపోతే మనం విశ్వాసములో కొనసాగలేము. ఆ నిరీక్షణ లేకపోతే అబ్రహాం విశ్వాసుల తండ్రే కాలేడు. ఆ నిరీక్షణ లేకపోతే తన ఏకైక కుమారుడు ఇస్సాకును ప్రేమించే కుమారుని బలిగానే అర్పించలేడు. మనం గమనిస్తే చూడండి, రోమా గ్రంథం నాలుగవ అధ్యాయం గమనిస్తే అక్కడ నిరీక్షణ అనే విషయాన్ని మనం గమనిస్తాం. రోమ పౌలు రాస్తున్న మాట, రోమా గ్రంథము రోమిన రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో గమనిస్తే అక్కడ నిరీక్షణకు సంబంధించిన విషయాలు కొన్ని మనం చూడగలం. నాలుగవ అధ్యాయంలో చూడండి, నాలుగవ అధ్యాయము 17వ వచనం చూస్తే మనము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడునైనా దేవుని ఎదుట ఏమంట? దేవుని ఎదుట అతను మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జన్మకు తండ్రిగా నియమించిందని వ్రాయబడి ఉంది. ఏమంట ఇక్కడ గమనిస్తే? మృతులను సజీవులుగా చేయవాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవాదేవుడు. మన దేవుడు ఎలాంటి వంట? మృతులను సజీవుగా చేస్తాడు. ఇది విశ్వాసం. నీకు ఒక్కడైన కుమారుడు నాకు అర్పిస్తే నిన్ను అనేక జన్మకు విశ్వాసులుగా అదే వంశాలకు నిన్ను తండ్రిగా చేస్తా అన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు ఆ యొక్క అయితే కుమారుని అప్పగించినప్పుడు ఆయన తిరిగి మృతుల్లో నుండి లేపుతాడు అనే ఒక విశ్వాసము నిరీక్షణ యొక్క అబ్రహాములో ఉన్నట్టు మనం చూస్తున్నాం. అలాగా అక్కడ వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, బలిపీఠం పైన పెట్టెలు కట్టెలు కాల్చాడు, ఎవరిని బంధించాడు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు కూడా అర్థమైపోతుంది. గొర్రెపిల్ల లేదు, బలిపీఠం కట్టాడు, కట్టెలు నేనే మోసుకొచ్చా, ఆ యొక్క చీల్చిన కట్టెలు, చీల్చిన హృదయాల్లాగా ఉంది. అబ్రహాం హృదయం ఎలా ఉందో ఇక్కడ సంపూర్తిగా ప్రభుకు లోబడ్డాడు. కానీ హృదయం మాత్రమే, హృదయ తలంపులు పరిశోధించేవాడు దేవుడు. ఎట్లంట? హృదయ తలంపులు పరిశోధించేవాడు. అందుకే మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో ఒకసారి గమనిస్తాం చూడండి. కీర్తన గ్రంథంలో 66వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తే, కీర్తన గ్రంథము 66:10 ఒకసారి గమనిస్తాం. దేవుడు కీర్తన దావీదు కీర్తనలు 66వ అధ్యాయం 10వ వచనం. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించున్నావు, వెండిని నిర్మూలము చేయరీతిగా మమ్మను నిర్మలనుగా చేసి ఉన్నావు. ఏమంట? దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండి బంగారు ఎలాగా స్వచ్ఛమైన బంగారుగా తీయబడుతుందంటే దాన్ని అగ్నిలో పరీక్షించాలి. ఇప్పుడు అగ్ని వంటి హృదయము అతన్ది ఎలాంటిదంట? అగ్ని వంటి హృదయంలో ఆయన ఆ దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. అందుకే దావీదు మహారాజు చెప్తున్నాడు, మమ్మల్ని నువ్వు పరిశీలిస్తున్నావు, వెండి బంగారు ఎలా మస్టు తీయబడుతుందో, అబ్రహాములో ఉన్న సమస్తం ఇంకా ఏమైనా అబ్రహాములో ఉందా అనే విషయాన్ని మనం గమనిస్తాం. అబ్రహాములు ఏమైనా ఉంటే దాన్ని పరిశోధిస్తూ ఉంటున్నాడు మనం గమనిస్తున్నాం. అలాగా దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాం. ఒక మాట గమనిస్తే ద్వితీయోపదేశంలో కూడా ఒక మాట చూద్దాం. ఎందుకంటే నీ హృదయంలో ఇంకా ఏమన్నా ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా నిరీక్షణకు, దానికి ఆధారం లేకుండా ఉన్నావా అని మనం గమనిస్తే ఇక్కడ దేవుడు ఇచ్చిన దీంట్లో ద్వితీయోపదేశము 8వ అధ్యాయం 2 తిరిగి చెప్తున్న మాటలు ఇవి. ద్వితీయోపదేశము 8వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నట్టు. ఏమంటున్నాడు? నిన్ను శోధించి, నిన్ను పరిశోధించి, నిన్ను పరీక్షించి నీ హృదయములో ఏమున్నాయి ఆలోచనలు. మనం గమనిస్తాం, హృదయ ఆలోచనలు పుట్టుకు ముడిపోయి ఆయన మనల్ని ఎరిగాడు. అయితే ఆయన పరిశోధిస్తున్నాడు ఆయన ఆజ్ఞల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన గ్రంథంలోని మాటల ద్వారా.
మనం గమనిస్తున్నాం ఇక్కడ అందునిమిత్తమే అంటున్నాడు. అందునిమిత్తమే ఆబ్రహామును మరీ తిరిగి తిరిగి అడుగుతున్నట్టు మనం చూస్తున్నాం. 22వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ నిరీక్షణ చూసాం. చివరిగా ఆ కట్టెలు అడుగుతున్నాడు, అయా గొర్రెపిల్ల ఏది నాయన అంటున్నాడు. గొర్రెపిల్ల దేవుడే చూసుకోండి. 12వ వచనంలో గమనిస్తే 11వ వచనంలో అప్పుడు ఆబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాచి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకము నుండి ఆబ్రహామా ఆబ్రహామా అని పిలిచి అందుకు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతడిని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకే వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనపడుచున్నదని చెప్పాను. ఏమంట, ఒక్కడైన నీ కుమారుని దేవునికి ఇవ్వడానికి ఆయన నరబలి కోరేవాడు కాదు. మనము లేవి కాండము మనము ఆ విషయాలను గమనిస్తే ధర్మశాస్త్రంలో ఆయన ఎప్పుడు కూడా విగ్రహాలైనా బలులు కోరేవాడు కాదు, ఏది నరబలి. అందుకే పాత నిబంధనలో వాళ్ళు మనం గమనిస్తే ఆ యొక్క ధర్మశాస్త్రం నుంచి తొలగిపోయి కనానులోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళ బిడ్డలను అగ్నిగుండంలో దాటించడము, వారి యొక్క కుమారులను బలిలు ఇవ్వడము చూస్తున్నాం. దేవునికి అది ఇష్టమైన కార్యం కాదు. బైబిల్ అంతట్లో ఇదొక్కసారి కోరింది దేవుడు. అది కూడా ఎందుకంట, పరీక్షించడానికి. అది కూడా ఎందుకంట, పరీక్షించడానికి. మనం గమనిస్తే దేవుని యొక్క ఉద్దేశాలు రెండుగా అబ్రహాంలో చూస్తాం. ఎందుకంటే అబ్రహాం భక్తి నిష్ఠ నమ్మకాలను పరీక్షించాలని. అబ్రహాం యొక్క భక్తి నిష్ఠ విశ్వాసం రెండవది లోక పాపాల కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు అర్పించబోతున్న తన చర్యకు ముందుగా ఒక గుర్తు చూపడం, ఒక సాదృశ్యం చూపడం పాత్రిమలు, ఒక గుర్తు అంతే లోక పాపాలు. అందుకే మనం ఒక్కడైన కుమార్ని యోహాను రాసిన సువార్త 3:16 అక్కడ బాక్య అద్వితీయ కుమారుడు ఒక్కడైన కుమారుడు. అందుకే మనం గమనిస్తున్నాం ఇక్కడ 14వ వచనంలో మనం గమనిస్తే ఆ కుమారుడికి మారుగా దహన బలి దేవుడు పొట్టేలు చూపించాడు. ఆ పొట్టేలు కొమ్ములు తిరిగి ఉన్నాయి అక్కడ ఇరుకొని. అంటే ఆ పొట్టేల కొమ్ములు ఎంతగా తిరిగి ఉన్నాయి, ఎందుకు రాయించాడు ఆ మాట అంటే ఈ యొక్క ఓల్డ్ టెస్టమెంట్ లో పొట్టేలు కొమ్ములు నూనె పోయడానికి, పొట్టేలు కొమ్ములతో బూరలు ఊదడానికి చాలా ఉన్నాయి దాని యొక్క ఉద్దేశం. అందుకే ఆ పొట్టేలు కొమ్ములు తగులుకొని ఉన్న ఆ యొక్క చెట్టు పొదల మధ్య అంటున్నాడు. చాలా వెనక ఉంది దాని ఉద్దేశాలు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు, యెహోవా యిరే దేవుడు చూసుకొని అంటే యెహోవా యిరే అంటే ఆయనే చూసుకునేవాడు. ఎంత గొప్ప ఆ యొక్క దేవాదేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ యొక్క ఇసాకు బదులుగా ఆ యొక్క పొట్టేలను పెట్టాడు, ఉదయించాడు, తిరిగి తిరిగి సజీవంగా. అందుకే మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఆ కలువరి సిలువలో మన కొరకు శ్రమ పడ్డాడు. ఆ యొక్క ఆబ్రహాము వేదన అంతా, అంత వేదన తండ్రికి కూడా కలిగింది అక్కడ. అందుకే తండ్రి తన కుమారుని విడిచిపెట్టాడు చెయ్యి. ఇక్కడ కూడా చెయ్యి విడిచిపెట్టడానికి అంటే అతన్ని దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆ యొక్క కుమారుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇలాగ మనం గమనిస్తే అక్కడ నుంచి ఆ యొక్క పొట్టేలకు బదులుగా ఈ యొక్క దేవుడు యేసుక్రీస్తును పాత నిబంధనలు చూస్తున్నాడు బలుకు. అదే రెండవదిగా మనం గమనిస్తే విశ్వాసాన్ని పరిశోధించాడు. ఆబ్రహాం యొక్క విశ్వాసాన్ని శోధించాడు. తన యొక్క పాత జీవితంలో ఆబ్రహాం ఎలా ఉన్నాడో అవన్నీ తీసివేశాడు. నిరీక్షణ కలిగిన వాడా ఇక్కడ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగించాడు ఆబ్రహాం. నిరీక్షణకే ఆధారం లేదు. మనం బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఇంత ఓల్డ్ టెస్టమెంట్ రాయబడినా, ఇన్ని బలులు చూసినా, దేవుడు ఇన్నిసార్లు మాట్లాడినా ఆబ్రహాంతో కానీ, దావీదుతో కానీ, యెహోషువతో కానీ, ఎన్ని మనము ఆజ్ఞలు ధర్మశాస్త్ర గ్రంథము మన దగ్గర ఉన్నా, న్యూ టెస్టమెంట్ దగ్గర ఉన్నా, మనము కొన్నిసార్లు నిరీక్షణకు ఆధారం లేకుండా ఉంటాం. విశ్వాసములో సన్నగిల్లిపోయే వారంగా ఉంటాం. అల్ప విశ్వాసం అలా ఉండకూడదు. మనం ఈ ప్రభు దినంలో బల్ల దగ్గర పోతున్నాం. ప్రభు దినంలో బల్ల యుద్ధం మనము చేరుతూ ఉంటున్నప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. మన నిరీక్షణను ఎలా ఉంది పరీక్షించుకోవాలి. మన హృదయం ఎలా ఉంది పరీక్షించుకోవాలి. అందుకే బల్ల యుద్ధం చేరినప్పుడు మనం అంటున్నాం, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎవరు లేదు బల్ల యుద్ధం చేరినప్పుడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెను పుచ్చుకున్నప్పుడు, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క ద్రాక్ష రసాన్ని పుచ్చుకున్నప్పుడు మనమే పరీక్షించుకోవాలి. అందుకే దేవునికి అది ఇష్టమైన కార్యంగా కనబడుతుంది. ఆ బల్ల స్తుతులు ఇష్టమైన విధంగా కనబడతాయి. ఆగ్రహించేవాడుగా ఉన్నాడు మనం గమనిస్తున్నాం. అలాగే లేకపోతే ఊరికి ఆనవాతిగా ఆచారంగా మేము చేస్తున్నాం లేకపోతే అనుకుంటే తప్పు.
మనల్ని పరీక్ష ఆపరహం పరీక్షించండి, మనల్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఆబ్రహాము అనేక వంశాలకు ఎలాగా ఆశీర్వాదకరంగా మారినాడో, మనమేమన్నా అనేక జనాంగాలు ఉన్నాయి, అనేక రకాలైన ఈ ప్రపంచంలో భారతదేశంలో అనేక రకాలైన మతాలు కులాలు గోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికైనా వారసులుగా ఉన్నామా? మన జీవితంలో అది నేర్చుకోవచ్చు. మనం కూడా వారసులుగా వారికి అన్యులకు జెంటైల్ ఫ్యామిలీస్కు మనం కూడా ఒక విశ్వాసులకు తండ్రి అయిన ఆబ్రహాములాగా మనం ఉండాలని మనం దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రభు దినంలో ఏం చేస్తున్నామంటే ఈనాడు ఆయన తన కుమారుని వెనుక ఆబ్రహాము ఎలాగా బలి అర్పించాడో అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకం విడిచిపెట్టి, అందుకే హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం వస్తే నానా సమయంలో నానా విధాలుగా మాట్లాడే దేవుడు అంత్య దినంలో కుమారుతో మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రభువు మన కొరకు భూలోకానికి వచ్చాడు. అందుకే చివరికి ఒక మాట చూపించి ముగిస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట గమనిస్తాం. చివరిగా మనం ఆ మాట చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ఈ ప్రభు దినంలో హెబ్రీలకు రాసిన పత్రిక విశ్వాసుల పట్టిక అంటారు. ఈ మాట నాకు చాలా చక్కని మన దైవదాసులు చెప్తుంటారు. యశానందం గారు చాలా చక్కగా చెప్తున్నాడు. 11వ అధ్యాయంలో గమనిస్తే విశ్వాసుల పట్టికలో నువ్వు ఉంటావా, జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది అంటాడు. కాబట్టి ఎబ్రి గ్రంథం 11వ అధ్యాయంలో 17వ వచనం, ఆబ్రహాము శోధింపబడి, ఆబ్రహాం ఏమంట, శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఇస్సాకును బలి అర్పించాడా మనం ఒకసారి గమనిస్తే? ఏం అర్పించలే, అతని బదులుగా పొట్టెలు అర్పించాడు. అంటే దేవుని హృదయంలో ఆబ్రహాం ఎలా ఉందంట, ఇస్సాకును బలి అర్పించేశాడు. సందేహం లేదు, ఏ సందేహం లేదు, నిరీక్షణకు ఆధారమగు దేవుడు, ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చాడు. కాబట్టి భయించను, ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వల్లైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడను, ఆ అబ్రహాము మృతులను లేపుడు సహితము దేవుడు శక్తిమంతుడునని ఎంచినవాడాయి తన ఏక కుమారుని అర్పించి ఉపమానరూపంగా అతన్ని మృతుల నుండి మరలా పోతుంది. ఉపమానరీతంగా, ఇది పాత నిబంధనలో ఉపమానరీతంగా ఉంది, కొత్త నిబంధనలో నిజంగా అంటే ఇది వాస్తవంగా జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. షాడో కాదు, రియాలిటీ. అక్కడ తన కుమారుడైన ఇస్సాకు, ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును బలి అర్పించిన వాడుగా చూస్తాం. నిరీక్షణకు ఆధారము, అలాగే మృతులు సహించడం లేపుటకు దేవుడు. అందుకే పునరుత్డైన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మన కొరకు రాబోతున్నాడు. ఆ నిరీక్షణ కావాలా మనకు? మనకేం నిరీక్షణ కావాలా? తిరిగి రాబోతున్నా తండ్రి అయిన దేవుని ఎందు విశ్వాసం ఇచ్చి మనం ముందుకు సాగాలి. ఈరోజు ప్రభు దినంలో బలతో చేరుతున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన గణపరుస్తాం, ఆయన కొనియాడతాం, స్తుతులు చెల్లిస్తాం. మన స్తుతులు మన హృదయాలు ఎలా ఉండాలంట, విశ్వాసంకు ఆధారమవు ఆ యొక్క నిరీక్షణ కావాలి. మృతులు సైతం లేపడానికి ఎలాగ ఆబ్రహాంకు ఆ విశ్వాసం ఉందో, ఆ నిరీక్షణ ఉందో, ఆబ్రహాము తన కుమారుని ఎలా పొందాడో, బలి అర్పించి అన్నాడు. కాబట్టి కుమారుడైన ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువారు ప్రకటనలో కూడా వధింపబడిన గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. వధింపబడిన గొర్రెపిల్ల కాబట్టి ఆయన తిరిగి రాబోతాడనే విశ్వాసంతో మనం స్తుతులు చెల్లించాలి. మనల్ని మనం పరీక్షించుకొని స్తుతులు చెల్లించాలి. ఆబ్రహాము దేవుడు ఎలా పరిశోధించాడో మనం కూడా దేవుడు పరిశోధిస్తాడని ఎరిగిన వారమే దేవుని సన్నిధిలో ముందుకు. దేవుడు తన మాటలు దీవించిన కనుక ఇచ్చిన సమయాన్ని బట్టి, ప్రభుత్వంలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యం ముగించబడింది.